ఏందండి గుద్ద వారికి చాలా ఇష్టమైన పండుగ తెలుగు వారు చాలా ఘనంగా జరుపుకునే పండుగ అసలు సంక్రాంతి మీనింగ్ ఏంటంటే సూర్యుడు యాక్చువల్ గా తన గమనంలో నడిచేటప్పుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దాన్ని అయాన్ అంటారు ఆ ధనురాశి నుంచి అంటే ఎన్ని రోజులు ఆ చలికి అందరికి ఎన్నో వ్యాధుల తోటి మనము అందరం అంటే ప్రపంచమంతా ఆ వ్యాధులకు గురవకుండా అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు జనాలు సో ఆ వ్యాధుల నుండి మనకు విముక్తి కలిగించడానికి ఈ మకర రాశికి ప్రవేశించగానే ఈ ఎండాకాలం వస్తుంది ఎండాకాలం వల్ల మనకు ఆ వ్యాధులన్నీ పోతాయి కాబట్టి ఈ పండుగను ఒక పీడ పండుగలాగా అందరూ మన తెలుగువారు జరుపుకుంటారు అంతేకాకుండా ఇంతకు ముందు పంట కూడా ఈ వింటర్ సీజన్లో మనకు ఆల్రెడీ ఆ పంట అంతా మన చేతిలోకి వస్తుంది సో ఈ పంటను పెట్టుకొని అందరూ కూడా ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు మంది ధాన్యం అంటే మా రైతు నుంచి రైతు పండించిన ధాన్యం అంతా అందరి ఇళ్లల్లో ధాన్యం తోటి పొంగి పొర్లాలని అందుకనే మనం ఒక కుండ అదంతా అంటే మన సంతోషాలు ఆ రకంగా పొంగి పొర్లాలని మనము ఈ పండుగనంతా బాగా జరుపుకుంటాము దీంతో అందరం దిష్టి పోగొట్టుకోవాలని నెక్స్ట్ మన ఈ ఎండాకాలం రాగానే మళ్ళీ ఈ వ్యాధులన్నిటి నుంచి మనం పోగొట్టుకొని అందరూ సంతోషంగా ఉండాలని ఈ పండుగ మనం జరుపుకుంటాం ఒకసారి అందరం పిల్లలందరం బెస్ట్ డోరీ అది అదే మనకు అక్కడ అందరం కూర్చుందాం రండి ఒకసారి హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి వన్ మోర్ ఛానల్ ప్రేక్షకులందరికి మా హరిత హోమ్స్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తున్నామండి.